राष्ट्रपति ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని ప్రతిపక్ష టీడీపీ ఎట్టకేలకు నిర్ణయించింది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు ఓటు వేస్తామని ఆ పార్టీ తెలిపింది. మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన టీడీపీ పార్టీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందన్నారు. గతంలో రాష్ట్రపతి అభ్యర్థులుగా కేఆర్ నారాయణన్, అబ్దుల్ కలాం అభ్యర్థులకు టీడీపీ మద్దతిచ్చిందని చంద్రబాబు నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో ప్రధాని పివి నరసింహారావు నంద్యాల నుంచి పోటీ చేసినప్పుడు కూడా పార్టీ తన అభ్యర్థిని నిలబెట్టలేదు. గతంలో దళిత నేత జిఎంసి బాలయోగిని లోక్సభ స్పీకర్ గా చేసింది టీడీపీయేనని అన్నారు. టీడీపీకి 4 ఎంపీలు, లోక్సభలో 3, రాజ్యసభలో 1, ఎన్నికల్లో ఓటు వేయగల ఎమ్మెల్యేలు 23 మంది ఖాతాలో ఉన్నారు. రాష్ట్రపతి ఎన్నికల ఎలక్టోరల్ కాలేజీలో పార్టీకి 6457 ఓట్లు ఉన్నాయి. ఎన్డీఏ వెలుపల ఉన్న 16 పార్టీల్లో టీడీపీ 1. ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించిన ఎన్డీఏతర పక్షాల జాబితాలో 4.22% ఓట్లతో ఆంధ్రప్రదేశ్కు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా నిలిచింది. మరోవైపు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ఆంధ్రప్రదేశ్లో పర్యటించి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కలవనున్నారు. మంగళగిరిలోని ఓ ఫంక్షన్ హాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలతో ఆమె సమావేశమవుతారు. అనంతరం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన హై టీలో ఆమె చేరారు. కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రాష్ట్ర పర్యటన సందర్భంగా ఆమె వెంట ఉంటారు. అయితే టీడీపీ కూడా ఆమెకు మద్దతు ఇవ్వడంతో ఆమె తన పర్యటనలో టీడీపీ ఎమ్మెల్యేలు మరియు ఎంపీలను కూడా కలుస్తుందా లేదా అనేది ఇంకా తెలియలేదు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.